హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ప్రైమరీ స్కూల్ టీచర్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం సో ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేసే ప్రైమరీ స్కూల్ టీచర్స్ అంటాం సో మరి ఇవాళ వీడియోలో ప్రైమరీ స్కూల్ టీచర్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం సో మనకు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడానికి టెన్త్ క్లాస్ నుంచే మనము ఏ ఏ కోర్స్ చేయాలి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి సో ఏం చదవాలి అనే క్లారిటీగా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ మనకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి సో మనకు టెన్త్ కంప్లీట్ అవుతాను మీరు అయితే ఇంటర్మీడియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇంటర్మీడియట్లో మీరు ఎటువంటి కోర్స్ అయినా చేయొచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా మీరు ఇంటర్మీడియేట్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది డిసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మనకు ఈ యొక్క డిసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ ఎగ్జామ్ ద్వారా డిఎడ్ డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో మనకు డిఎడ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ డిఎడ్కి మనకు టూ ఇయర్స్ కోర్స్ అనేది ఉంటుంది సో ఈ డిఎడ్కి జాయిన్ అవ్వడానికి మనకు డిసెట్ అనే ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో మనం ఫస్ట్ ఇప్పుడు ఈ డిసెట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మనకు డీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకు డీసెట్లో అయితే మనకు టూ పార్ట్స్ అయితే ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి అనేసి సో మనకు పార్ట్ ఏ వచ్చేసి సిక్స్టీ మార్క్స్కి అయితే ఉంటుంది అండ్ పార్ట్ బి వచ్చి ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సో అండ్ పార్ట్ ఏలో మనకు టాపిక్స్ చూస్తే మనకు సబ్జెక్ట్ చూస్తే పార్ట్ ఏలో సోషల్ సైన్స్ మీద అయితే మనకు టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అనేది ఉంటుంది సో మనకి ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద టెన్ క్వశ్చన్స్ అండ్ టెన్ మార్క్స్కి అనేది ఉంటుంది నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ మీద మనకు టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి మనకు టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్కి మనకు టోటల్గా పార్ట్ ఏలో సిక్స్టీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ పార్ట్ బి చూస్తే మనకు ఇది పార్ట్ బి అనేది మనకు ఆప్షన్ అనమాట మనకి ఇక్కడ ఫోర్త్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్త్ సబ్జెక్ట్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్ చేసుకుని అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో మనకు పార్ట్ బిలో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మనకు సబ్జెక్ట్ చూస్తే మ్యాథ్స్ ఫిజిక్స్ బయోలాజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉంటుంది సో మనకి ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని అయితే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫార్టీ మార్క్స్కి అయితే పార్ట్ బి ఉంటుంది అనమాట సో మనకు డీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మరి డిసెట్ ఎగ్జామ్ రాసి అయితే మీరు క్వాలిఫై అయితే డిఎడ్కి జాయిన్ అవ్వాలి సో డిఎడ్ అనేది టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కోర్సు సో మనకి డిఎడ్లో మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మనం ఏ విధంగా టీచ్ చేయాలి సో మనకు మొత్తం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది మనకు ఈ టూ ఇయర్స్ డిఎడ్ కోర్స్లో నెక్స్ట్ మీరు డిఎడ్ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు టీచర్ జాబ్కి ఎలిజిబుల్ అయినట్టు అనమాట అంటే ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎలిజిబుల్ అయినట్టు సో మనకు ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్ ఉండాలి టూ ఇయర్స్ సో డిఎడ్ టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడానికి ఎలిజిబుల్ అయ్యారన్నమాట మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా సో మీరు ఈ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు మనకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది సో మనకు ఈ ఎగ్జామ్ని మనకు టెట్ కమ్ టీఆర్టీ అంటారు అంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్ని మీరు రాసి మీరు డైరెక్ట్గా ప్రైమరీ స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట సో మనకు డిఎడ్ కంప్లీట్ అవుతానే మనకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది గవర్నమెంట్ నుంచి సో మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేము అనమాట సో మనకు ఒక త్రీ ఇయర్ ఒక టూ ఇయర్స్కి ఒకసారి అలా అయితే మనకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది సో టెట్ కమ్ టీఆర్టీ టెట్ అంటే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేసి సో ఈ యొక్క ఎగ్జామ్ని రాసైతే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వచ్చు సో మరి ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడైతే ఫైవ్ పార్ట్స్ అయితే ఉంటాయి మనకు ఫస్ట్ సెక్షన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద మనకు టెన్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మనకు ఫైవ్ మార్క్స్ ఉంటుంది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద మనకు ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ మనకు కంటెంట్ అండ్ మెథడాలజీ ఉందనమాట సో కంటెంట్ అండ్ మెథడాలజీ అంటే సో మనకు ఫస్ట్ కంటెంట్ చూస్తే మనకు కంటెంట్ అంటే మనకి ఇక్కడ ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సో మనకి సబ్జెక్ట్స్ మీద అయితే మనకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అండ్ మెథడాలజీ అంటే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని ఎలా టీచ్ చేయాలో సో అనే అనే దాని మీద అయితే మనకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో కంటెంట్ చూస్తే మనకు కంటెంట్ మీద మనకు ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సో మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ చూస్తే తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సో మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ మీద అయితే మనకు కంటెంట్ పరంగా మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మెథడాలజీ అంటే మనకు ఈ సబ్జెక్ట్స్ని టీచ్ చేయడం సో ఈ మెథడాలజీ మన మీద మనకు సిక్స్టీన్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సో మనకు టోటల్గా మనకు ఎయిటీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మనకు ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తే మీరైతే సో మీరు ఈజీగా అయితే ప్రైమరీ స్కూల్ టీచర్ అనేది అవ్వచ్చు అనమాట సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు బోత్ తెలంగాణ కావచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు టూ స్టేట్స్లో మనకు సేమ్ ప్రొసీజర్ అనమాట సో మనకు ఈ యొక్క ఎగ్జామ్తోనే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వచ్చును మనకి బోత్ స్టేట్స్లో అండ్ మీకు ఈ యొక్క వే అనమాట మనకు ఈ వేలో మీరు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్ అనేది అవ్వచ్చు అనమాట సో మీకు డిఎడ్ కంప్లీట్ అవ్వగానే మీకు ఫాస్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అనుకుంటే మీరు ప్రైవేట్గా కూడా మీరు టీచర్గా వెళ్ళచ్చు అనమాట అండ్ మనకి ఇక్కడ గవర్నమెంట్గా వెళ్ళడానికి మనకు స్టేట్ పరంగా కాకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా కూడా మీరు టీచర్గా వెళ్ళచ్చు సో అందుకైతే మీరు సిటెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సిటెట్ సిటెట్ అంటే మనకు సెంట్రల్ టీచర్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట సో మీకు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తే మీ యొక్క ఈ యొక్క ఎగ్జామ్లో మార్క్స్ని బట్టి అయితే మీరు ఎక్కడైనా కూడా ప్రైవేట్ పరంగా కానీ లేదా మీకు సెంట్రల్ పరంగా కానీ ఎక్కడ మనకు టీచర్ వ్యాకెన్సీ ఉన్నా కూడా మనకు మీ యొక్క సీటెట్ మార్క్స్ ద్వారా అయితే మీరు టీచర్గా అనేది వెళ్ళొచ్చు అనమాట సో మనకి ఇక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ అయితే మనకు ఈ యొక్క టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ ఏపీలో కానీ టీఎస్లో కానీ ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా అయితే మీరు ఈజీగా ప్రైమరీ స్కూల్ టీచర్ అనేది అవ్వచ్చు అనమాట సో ఇది నుంచి టోటల్గా వీడియో అయితే సో మనకు టెన్త్ క్లాస్ నుంచి మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేసి ఏ స్టెప్స్ ఫాలో అయితే మనము ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వచ్చు అనేసి ఈ స్టెప్స్ ద్వారా అయితే మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరైతే ఈజీగా ప్రైమరీ స్కూల్ టీచర్ అనేది అవ్వచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్